రెండచింత్రలోని రామకృష్ణ గురుకులం పాఠశాలలో విద్యార్థులకు గుంటూరుకు చెందిన జేతి వైద్యశాల వారు ఉచిత దంత వైద్య పరీక్షను నిర్వహించారు. పాఠశాలలో సుమారు 750 మంది విద్యార్థులకు పిల్లల ప్రత్యేక వైద్య నిపుణులు డాక్టర్ చందోలు ఉషాదీప్తి దంత పరీక్షలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చిన్నారులు దంతాల పట్ల సరైన అవగాహన లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారన్నారు. అలాగే ఎక్కువ ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్, తినుబండారాలు తినడం వల్ల దంతాలు పాడవడంతో సమస్యలు వస్తాయన్నారు. ఇలాంటి సమయంలో విద్యార్థులకు ప్రతి 6 నెలలకు ఒకసారి దంత పరీక్షలు చేయడం మంచిదన్నారు. పాఠశాల యాజమాన్యం మాట్లాడుతూ ఉచిత దంత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసిన జయతి వైద్యశాల వైద్యులకు అభినందన తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ ఆత్మకూరు నాగేశ్వరరావు, హెచ్ఎం శ్రీనివాసరావు, పాఠశాల సభ్యులు గుండా రామ్మూర్తి, గుండా వెంకటేశ్వర్లు, పొలిశెట్టి పుల్లారావు, నాళం పెద్దబాబు తదితరులు పాల్గొన్నారు. దంత వైద్య నిపుణురాలని చాలామందికి పాల పనులకి ట్రీట్మెంట్ ఎందుకని చాలామంది అనుకుంటారు, కానీ పాల పనులకి ట్రీట్మెంట్ అవసరం. ఇప్పుడు పుచ్చిపోయిన పాల పనులు వాటంతటా అవి ఎప్పుడు పడిపోవాలి, దాన్ని తీసేసి తగిన ట్రీట్మెంట్ చేయాలి. లేకపోతే కింద వచ్చే పుచ్చిపోయిన పనులు అంతే ఉంటే కింద వచ్చే పర్మనెంట్ పనులు వంక టింకర్లు వచ్చి మళ్ళీ వాటికి క్లిప్ ట్రీట్మెంట్ అని లేటర్ స్టేజ్లో వస్తారన్నమాట. అవి ఎర్లీ స్టేజ్లోనే చేసుకుంటే అంత ఇబ్బంది రాదు అను పిల్లలకి ట్రీట్మెంట్ చేయటం, పెద్దలకి ట్రీట్మెంట్ చేయటం లేదు. పిల్లలకి ట్రీట్మెంట్ వంకరగా వచ్చే పనులు మొదటి దశలోనే అవి వస్తున్నప్పుడే మనం మొదలు పెడితే పర్మనెంట్ పనులు అన్నీ వచ్చేదాకా కూడా అక్కర్లేదు. ఇలాంటి చాలామంది పిల్లలు తింటున్నప్పుడు నిద్రపోతే ఏముందులే పర్లేదని పడుకోబెడతారు. దానివల్ల ఆహారం రాత్రి మొత్తం నోట్లోనే ఉండి అవి పనులు పుచ్చిపోయేటట్టు చేస్తారు. ఇలాంటి చిన్న చిన్న పొరపాట్లు మనం పిల్లల చేత నేర్పించగలిగితే, అంటే వాళ్ళు శుభ్రంగా పళ్ళుతో కడుక్కొని పడుకోవాలనే మంచి ఉదాహరణ వాళ్ళకి ఇస్తూ ఉంటే ఇలాంటి చిన్న చిన్న వాటి వల్ల వాళ్ళ పళ్ళు ఇంకా బెటర్గా ఉంటాయి. అను ఎప్పుడైనా పిల్లలు పళ్ళు మొదటి దశలో నుంచే క్లీన్గా ఉంచితే పర్మనెంట్ పళ్ళు వచ్చేటప్పటికి ఎక్కువ ఇబ్బంది పడకుండా ఉంటారు. వాళ్ళకి ఓరల్ హెల్త్ మనం చిన్న వయసులో నుంచే నేర్పుతాం. అందుకే నేను ఇచ్చే మోటో హెల్తీ టీత్ హ్యాపీ చైల్డ్ అని. ఎందుకంటే పిల్లలు ఆరోగ్యంగానే తినగలిగితే ఆరోగ్యంగా ఎదగగలుగుతారు. వాళ్ళు తినలేకపోతుంటే ఎదగటానికి మళ్ళీ హైట్ వెయిట్ ఏజ్కి తగ్గ రాలేదు. సో హెల్తీ టీత్ హ్యాపీ చైల్డ్ అనే మోటోని నేను ముందుకు తీసుకెళ్తున్నాను. దిస్ టైప్ ఆఫ్ హెల్త్ క్యాంప్స్ ఇన్ అవర్ శ్రీ రామకృష్ణ గురుకులం స్కూల్ విత్ ది హెల్ప్ ఆఫ్ ది ఉషాదీప్త గారు, చందోలు ఉషాదీప్త గారు MDS, విత్ ది హెల్ప్ ఆఫ్ ది మేడం గారు వి కండక్టెడ్ డెంటల్ చెకప్ ఇన్ అవర్ స్కూల్ టు ఎంటైర్ 750 స్టూడెంట్స్. వి కండక్టెడ్ టుడే డెంటల్ చెకప్ లైక్ దట్. నెక్స్ట్ వీక్ ఆల్సో విల్ కండక్ట్ ఐ చెకప్ ఆల్సో. ఇట్స్ వెరీ ప్లెజర్ టు ఫీల్ conduct this type of the camps in our school.